కలలు ఆకాశానికి చేరే మన నగరాల నడిబొడ్డున ఒక సైలెంట్ కిల్లర్ నీడలో దాగి ఉంది. సరిహద్దులు తెలియని శత్రువు గాలి. ప్రతి క్షణం మీరు దాన్ని పీలుస్తూనే ఉంటారు, కానీ అందులో ఏదో ఉంది మనల్ని ప్రభావితం చేసేది. మానవ మనుగడకు కీలకమైన ఒక క్రిప్టిక్ కోడ్ మనం పీల్చే ఈ గాలిలో ఉంది, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. అసలు ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే ఏంటి? ఒక నిర్దిష్ట ప్రాంతంలో వాయు కాలుష్య స్థాయిని లెక్కించే ఒక సంఖ్య. దీని రేంజ్ 0 నుండి 500 వరకు ఉంటుంది. మరి ఈ సంఖ్యల యొక్క అర్థం ఏంటి? ఈ ఏక్యూఐని 6 భాగాలుగా విభజించారు. ప్రతి భాగం ఆరోగ్య సమస్య యొక్క విభిన్న స్థాయికి అనుగుణంగా ఉంటుంది. ఒకవేళ ఏక్యూఐ వాల్యూ 0 నుండి 50 మధ్యలో ఉంటే గ్రీన్ కలర్తో సూచించబడుతుంది, 51 నుండి 100 మధ్యలో ఉంటే లైట్ గ్రీన్, 101 నుండి 200 మధ్యలో ఉంటే ఎల్లో, 201 నుండి 300 మధ్యలో ఉంటే ఆరెంజ్, 301 నుండి 400 మధ్యలో ఉంటే రెడ్, 401 మరియు ఆపై ఉంటే డార్క్ రెడ్. మీరందరూ ఉండే ప్రాంతంలో గాలి నాణ్యత అనారోగ్య స్థాయిలో ఉందా లేదా అని త్వరగా గుర్తించడానికి ఈ రంగులు సహాయపడతాయి. ఒకవేళ గ్రీన్లో ఉంటే గాలి నాణ్యత బాగున్నట్లు, లైట్ గ్రీన్లో ఉంటే పర్వాలేదు అని అర్థం, ఎల్లో మరియు ఆరెంజ్లో ఉంటే సున్నితమైన వాళ్ళకి ఈ గాలి ఇబ్బందికరంగా ఉంటుంది, ఇంకా రెడ్ ఉంటే చెప్పనక్కర్లేదు, సున్నితమైన వాళ్ళకే కాదు ఇతరులకు కూడా అనారోగ్యకరమే. ఇంకా 300 మరియు ఆపై అంటారా, ప్రతి ఒక్కరికి ప్రమాదకరమే. ఈ మధ్యలో మనం న్యూస్లో చూస్తూనే ఉన్నాం, ఢిల్లీలో కాలుష్యం స్థాయి ఏక్యూఐ 400కి పైగా చేరుకుందని. కానీ ఈ ఏక్యూఐని ఎలా మెజర్ చేస్తారు? గాల్లో ఉండే ఓజోన్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, పార్టికులేట్ మ్యాటర్, కార్బన్ మోనాక్సైడ్, అమోనియా, బెంజిన్ యొక్క పరిమాణం బట్టి ఈ ఏక్యూఐని మెజర్ చేస్తారు. ప్రస్తుత కాలంలో ఈ పార్టికులేట్ మ్యాటర్ పిఎం యొక్క పరిమాణం బట్టి ఎయిర్ పొల్యూషన్ని మెజర్ చేస్తున్నారు. పార్టికులేట్ మ్యాటర్ అంటే గాల్లో ఉండే సూక్ష్మమైన దుమ్ము పదార్థాలు. ఇవి 2.5 నుండి 10 మైక్రాన్ పరిమాణంలో ఉంటాయి, మన వెంట్రుకల కంటే సన్నవైనవి. ఈ కంటికి కనిపించని దుమ్ము మన ఊపిరితిత్తుల నుండి రక్తనాళాలలోకి ప్రవహిస్తాయి. ఈ పిఎం 2.5 ప్రపంచవ్యాప్తంగా ప్రధాన వాయు కాలుష్య కారకాలుగా పరిగణించబడుతుంది. వీటన్నిటిలో ఏదైతే ఎక్కువ శాతంలో ఉంటుందో ఆ రోజున లైవ్ ఏక్యూఐ వాల్యూలో ఆ పదార్థాన్ని చూపిస్తారు. పార్టికల్ కౌంటర్, గ్యాస్ అనలైజర్స్, మెటీరియలాజికల్ వంటి వివిధ పరికరాలు వాడి గాల్లో ఉండే వాయువుల మరియు దుమ్ము పదార్థాల పరిమాణం శాతం బట్టి ఇక్కడ చూపించినట్టుగా ఒక మ్యాథమెటికల్ ఫార్ములాతో ఏక్యూఐ వాల్యూని లెక్కించి చెప్తారు. గూగుల్లోకి వెళ్ళి మీరు ఏక్యూఐ ఇండియా మ్యాప్ అని కొడితే మీకు ఒక లైవ్ మ్యాప్ వస్తుంది. ఇందులో మీరు ఉండే చోటున ఏక్యూఐ వాల్యూ ఎంతుందో ఈ కలర్ కోడ్తో చూసి అర్థం చేసుకోవచ్చు. మరి ఈ ఏక్యూఐ వాల్యూ ఎక్కువ ఉంటే బయటికి వెళ్ళొద్దా అంటే, లైవ్ ఏక్యూఐ వాల్యూని మానిటర్ చేసుకుంటూ మాస్క్ వేసుకోవటం, ఇంట్లో ఎయిర్ ఫిల్టర్లు యూస్ చేయటం మరియు మనకి తోచినట్లుగా ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయటం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడటం, పరిశ్రమల్లో వాడే ఇంధనాలను శుభ్రంగా ఉంచడం, ఎకో ఫ్రెండ్లీ పద్ధతులను పాటించడం చేయాలి. ప్రతి శ్వాసలో ఒక నిర్ణయం ఉంది, లెట్ ఇట్ బి ఏ ప్రామిస్ టు ద ప్లానెట్. మీరుంటున్న ప్రాంతంలో ఏక్యూఐ వాల్యూ ఎంతుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.